యో వాట్ ఇస్ అప్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే మనం మైన్క్రాఫ్ట్ వన్ బ్లాక్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో వన్ బ్లాక్ వీడియో చేసి నేను చాలా రోజులు అయిపోయింది. సో లాస్ట్ ఎపిసోడ్లో నేను సింపుల్ వుడ్ ఫామ్ ఏమో బిల్డ్ చేసినట్టున్నా, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫామ్ అదైతే. సో డెఫినెట్గా చాలా మందికి యూజ్ అయ్యే ఉంటుంది, నాకు కూడా ఇప్పుడు నా వన్ బ్లాక్లో అదే యూజ్ అవబోతుంది అనమాట. సో అది బిల్డ్ చేసిన తర్వాత నేను అసలు మైనింగ్ జోలుకు కూడా వెళ్ళలేదు, ఎందుకంటే మనకి నెదర్ ఫేస్ అప్గ్రేడ్ అయిన తర్వాత నాకైతే భయం అవుతుంది మనకి బ్లేజెస్ కానీ గాస్ట్ కానీ ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి. సో అందుకోసమే వెల్ ప్రిపేర్డ్ అయిన తర్వాత టోటల్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను మైనింగ్ స్టార్ట్ చేద్దామని అయితే ఆగాను అనమాట. సో ఈ ఎపిసోడ్లో మనమైతే మనకి బ్లేజెస్ కానీ గాస్ట్ కానీ రాకుండా కొత్త ట్రాప్ ఏమన్నా క్రియేట్ చేయాలి. సో చూద్దాం, ఆలోచిద్దాం. నాకు ఒక ఐడియా అయితే ఉంది కొత్త ట్రాప్కి, సో అది వర్కౌట్ అయిందో లేదో చూడాలి మరి. సో ఈ ఎపిసోడ్లో మనం ఆ ట్రాప్ క్రియేట్ చేయడంతో పాటు ఇంకా మనకి లాస్ట్ ఎపిసోడ్లో నేను కొంచెం లాక్స్ అయితే చాలా పెద్ద పెద్దగా పెంచాను. సో మన వుడ్ ఫామ్ దగ్గర 400ని మనం ఇప్పుడు కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో చాలా వరకే ఉంది ఎపిసోడ్లో. సో వీడియో అంతా స్టార్ట్ చేద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోకి వచ్చేసి నేను 4K లైక్స్ టార్గెట్ పెడుతున్నా. సో కంప్లీట్ చేసిన వస్తూ వీడియో అంతా స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఎంట్రీ వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మొత్తానికి అయితే మన వన్ బ్లాక్ వరల్డ్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయామన్నమాట. సో లాస్ట్ ఎపిసోడ్లో నేను కొంచెం ఇది చూపించలేదు మీకు. ఎస్, సో లాస్ట్ ఎపిసోడ్లో ఈ ఫామ్ బిల్డ్ చేసినప్పుడు ఏమైందంటే నాకు సాప్లింగ్స్ పెరిగి అదంతా చాలా కలెక్ట్ చేసుకుని అదంతా టైం అవుతుందని చెప్పేసి నేనైతే ఎపిసోడ్ని అక్కడితోనే ఎండ్ చేశాను. సో ఈ ఎపిసోడ్లో మనం అది చూడండి. సో దాన్ని మొత్తాన్ని మనమైతే కలెక్ట్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. ఏయ్ నువ్వెక్కడికి రా, వామ్మో బయటికి వెళ్దామని పెద్ద స్కెచ్ చేసిండు వీడు. కాకపోతే నా యాక్స్ పని కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక యాక్స్ అయితే తయారు చేసుకుందాం మనం. సో ఎన్ని లాక్స్ వస్తాయి అవన్నీ కలెక్ట్ చేసుకుని రావాలి ఇప్పుడు నేను. అరే ఐరన్ ఉంది గాయస్ మన దగ్గర. సో ఐరన్ అయితే నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు, అండ్ ఈ చెత్త మొత్తాన్ని లోపల పడేద్దాం మనం. ఠియా గాయస్ మొత్తానికి అయితే ఇన్వెంటరీ అంతా క్లియర్ చేసేసుకొని అన్ని లోపల పెట్టేశాను. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలి, కానీ నాకు ఆర్మర్ చేసుకోవాలని ఉందా బెప్ప నుంచి, కానీ అంత ఐరన్ అయితే రావట్లేదు మరి. సో చూడాలి. సో మనం మైనింగ్ అయితే స్టార్ట్ చేయాలి కదా. సో నెదర్ ఫేస్కి వెళ్ళిన కానీ అసలు దాన్ని జోలికి కూడా పోలేదు నేను. ఓ బై, ఇన్ని కలెక్ట్ చేస్తే ఎంత వస్తాయి గైస్ మనకి. చలో ఫాస్ట్గా పైకి వెళ్దాం మనమైతే. యా గైస్ మొత్తానికైతే పైకి అయితే వచ్చేసాం మనం. సో చూడడానికి అయితే బాగుంది ఇక్కడ నుంచి. వామ్మో ఇది మన ఎక్స్పీ ఫామ్ కన్నా హైట్ ఉందబ్బా. అరే యా రియలీ క్రేజీ. సో మనకైతే ఒక బౌ అయితే కావాలి గైస్, ఎందుకంటే అసలు బౌ లేకుండా చాలా కష్టమైపోతుంది నాకు. సో ఇప్పుడు బ్లేజులు కానీ అవి ఇవి వచ్చినాయి అనుకోండి, మనకి అదే యూజ్ అయింది. చలో ఇక ఇక్కడి నుంచి మొత్తం వుడ్డనంతా చాలా కలెక్ట్ చేయాలి ఇప్పుడు. ఓ బై ఎంత ఉందబ్బా గాయస్, ఇదంతా కలెక్ట్ చేసేసరికి మనకి ఎంత వస్తుంది అంటారు అంచనా వేసుకుంటే? రియలీ క్రేజీ కదా అసలు. ఇంత వుడ్డుతో మనం ఎంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరే ఊహించుకోండి. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది దీంతో, ఎందుకంటే మనకి బ్లేజెస్ కానీ గాస్ట్ కానీ ఏమన్నా వచ్చాయనుకోండి ఒక్క దెబ్బతో మొత్తం ఖరాబ్ చేసేస్తాయి అవి. ఇక నెక్స్ట్ మనం కాబల్స్టోన్ జనరేటర్ అయితే చేసుకోవాల్సిందే, కాకపోతే లావా అయితే ఇంకా రాలేదు. ఒకవేళ లావా వస్తే ఇప్పుడు మనకి మైనింగ్ చేసేటప్పుడు, సో లావా వస్తే డెఫినెట్గా మనం అయితే కాబల్స్టోన్ జనరేటర్ అయితే చేసుకుందాం. గాయస్ పైనుంచి ఇక్కడికి వచ్చి ఇన్ని కలెక్ట్ చేసేసరికే సో 2-3 స్టాక్స్ అయిపోయినాయి అప్పుడే, కానీ నా యాక్స్ పని అయిపోయింది. సో నా ఐరన్ యాక్స్ పని అయిపోయింది, నా స్టోన్ యాక్స్ పని కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోవాలిగా. ఓహో బై ఇంకా ఇంతుందా, వామ్మో నేను అసలు సగం కూడా కలెక్ట్ చేయలేదు అయితే. సో శాప్లింగ్స్ అయితే ఇంకా రావాలబ్బా మనకి. సో ఇదంతా క్లియర్ చేస్తే కానీ మనకి శాప్లింగ్స్ రావు. ఓరి నాయనో ఏంది ఇది, పర్లేదులేండి ఇక. సో చలో ఇక మనకి చాలానే వచ్చినాయి కాబట్టి వీటితో కొంచెం ల్యాండ్ ఎక్స్పాండ్ చేసేసి నేను చేయాల్సింది అయితే చేస్తానమాట. ఇప్పుడు ఒక చిన్న ట్రాప్ అయితే అరేంజ్ చేయాలి, ఎందుకంటే ఇక నేను మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి. సో జస్ట్ మనం వీటిని వేటికిందంటే ఫస్ట్ ప్లాంక్స్ కింద కన్వర్ట్ చేసి వీటిని స్లాబ్స్ కింద కన్వర్ట్ చేద్దాం. మొత్తానికైతే చూడండి ఎన్ని స్లాబ్స్ వచ్చినాయో, రియలీ క్రేజీ కదా. సో ఇప్పుడు ఈ స్లాబ్స్ తీసుకొని ఈ చుట్టూ ల్యాండ్ అంతా ఎక్స్పాండ్ చేయబోతున్నాను నేను. సో ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేసేద్దాం. సో మళ్ళీ ఇదంతా వీడియోలో చూపిస్తే లెంత్ అయిపోద్ది కాబట్టి అందుకోసమే దీన్ని అయితే మొత్తం స్కిప్ చేద్దాం మనం. సో గైస్ ఆల్మోస్ట్ అయితే ల్యాండ్ అయితే చాలా ఎక్స్పాండ్ చేశాను నేను. సో మేబీ ప్రస్తుతానికి అయితే ఇది సరిపోయిద్ది. అండ్ ఈ వుడ్ని అయితే మొత్తం ఇక్కడి నుంచి అయితే రిమూవ్ చేయాలి నేను. సో ఫస్ట్ అయితే అది రిమూవ్ చేసేస్తాను. కాకపోతే నా దగ్గర యాక్స్ కానీ యాక్స్ అయితే లేదు. సో ఐరన్ ఇందులో 8 ఉంది, 8 ఓకే, ఇందులో 11 ఉంది. సో ఇందులో ఏం లేదనుకుంటా, ఇందులో 8 ఉంది ఓకే. ఇందులో ఇక్కడ ఏమన్నా ఉందా? నోప్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. సో అంతే గైస్, ఐరన్ అయితే ఇంకా లేదనుకుంటాం మన దగ్గర, చూద్దాం. సో ఉంటే బెటరే కదా. అమ్మ 3 ఉంది ఇక్కడ. సో అంతే,
ఇక ఐరన్ అయితే లేదు మన దగ్గర. సో ఐరన్ పికాక్స్ అయితే చేసుకుంటా ప్రెసెంట్ నేను. సారీ పికాక్స్ కాదు యాక్స్. యా సో మనకి యాక్స్ అయితే వచ్చేసింది, పర్ఫెక్ట్. అంతే కదా ఇంకా కావాల్సిన అయితే ఏం లేవు మనకి. సో టార్చెస్ కొన్ని కావాలి నాకు. సో సాప్లింగ్స్ అసలు అక్కడ ఏమన్నా వచ్చినాయేమో చూద్దాం సాప్లింగ్స్. ఎందుకంటే పైన లీవ్స్ అయితే ఇందాక రాలిపోవడం చూసాను నేను, కానీ రియల్లీ క్రేజీ ఉంది కదా మనది. ఓకే మనకైతే ఏం కలెక్ట్ అవ్వలేదు లీవ్స్. నాకు తెలిసి మొత్తం తీయాలబ్బా. సో మొత్తం లాక్స్ తీస్తేనే అప్పుడే మనకు కలెక్ట్ అవుతాయి. ఓకేలేండి, నో ప్రాబ్లం. సో తర్వాత ఈ ల్యాండ్ అంతా మొత్తం ఎక్స్పాండ్ చేయాలి, చాలా ఉంది ఇంకా చేయాల్సింది. కాకపోతే నాకైతే భయం అవుతుందబ్బా, అసలు ఏం జరగబోతుంది, ఏంటిది మన పరిస్థితి అని చెప్పేసి. ప్రస్తుతానికైతే నేనైతే చాలా ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేసుకోవాలి, ఎందుకంటే నెదరీ వస్తున్నాయి ఇప్పుడు, రచ్చ మాల్గా ఉండదు మనకైతే. ఇక్కడైతే మొత్తం ట్రీస్ అయితే క్లియర్ చేసేసిన, సో లీవ్స్ అయితే రాలుతున్నాయి మరి. సో తర్వాత వచ్చి వీటిని అయితే కలెక్ట్ చేసుకుందాం, అప్పట్లో మనకి చాలా వర్క్ ఉంది ఇంకా చేయాల్సింది. అసలు నేను ఇవెందుకు తింటున్నా, పర్లేదు అండి ఇక కానిచ్చేద్దాం. మా దగ్గర ఇవి చాలా ఉన్నాయి. అసలు మష్రూమ్ స్టూ ఉంది, అది తీసుకోవాల్సింది. కాకపోతే ఇది హంగర్ చాలా ఫాస్ట్గా అవుతుందబ్బా. సో ఫస్ట్ నేను వెళ్ళి స్టూ తెచ్చుకోవాలి నేను. సో స్టూ తెచ్చుకోవాలంటే ఇల్లునైతే ఇంకా అప్గ్రేడ్ చేయాల్సింది. సో ఇప్పుడే కాదు, దానికి ఇంకా టైం ఉంది, చేద్దాం అది కూడా. సో ఫెన్స్ ఉన్న ఫెన్స్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నాను నేను. ఓకే టార్చెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. టార్చెస్ ఏవి, ఈ స్టిక్స్ కావాలి. టార్చెస్ ఇప్పుడే కనబడ్డాయి అబ్బా, టార్చెస్ ఎస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి అంతే, ఇంకేం అవసరం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫర్నేస్ ఏది, అసలు ఫర్నేస్లో కోల్కి బదులు ఈ స్లాబ్స్ పెడదాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెన్స్ కావాలి నాకు, ఎందుకంటే నేను మన ఇంటిని ప్రొటెక్ట్ చేయబోతున్నా ఇప్పుడు. చూద్దాం ఏమైద్ది అనేది. 63+41 ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే గైస్, అరే యార్ ఇటు ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తే బాగుండేదేమో. సో చుట్టూ ఎక్స్పాండ్ చేసి నేనైతే ఫెన్స్ పెడదాం అనుకుంటున్నా, కానీ ఇటు నుంచి వీటు పోలేవు కాబట్టి ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి ఇలా మనమైతే మన ఇంటిని అయితే ప్రొటెక్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ ఉంది కదా, ఈ వాటర్ సోర్స్ని వేరే దగ్గరికి ఎక్కడికైనా మూవ్ చేయాలి నేను. సో ప్రస్తుతానికైతే ఇంటిని ప్రొటెక్ట్ చేద్దాం. ఓకే ఇక్కడ సాప్లింగ్స్ అయితే చాలా కలెక్ట్ అయినాయి. వావ్ క్రేజీ అమ్మయ్యా, మొత్తానికైతే ఈ ఏరియాని అయితే క్లియర్ చేసాను నేను. కాకపోతే ఇక్కడ మాప్స్ స్పాన్ అవుతాయి, అందుకోసమే ఏం చేద్దామంటే టార్చెస్ పెట్టాలి. సో ఇక్కడైతే ఒక ఫారెస్ట్ అయితే ప్లాన్ ఉంది నాది. సో బట్ ఇప్పుడే కాదు, చేద్దాం అది దానికి కూడా. ఓకే ఎందుకంటే ఈ ఎపిసోడ్లో మనం చేయాల్సింది ఇంకా చాలానే ఉంది. సో నేనైతే చాలా వరకు పెండింగ్ పెట్టాను, సో అదంతా కంప్లీట్ చేస్తున్నా ఇప్పుడు. సో మైనింగ్ అయితే స్టార్ట్ చేయాల్సిందే. సో మైనింగ్లో ఒక ట్రాప్ అనుకున్నా కదా, సో ఆ ట్రాప్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను. బట్ అది వర్కౌట్ అవ్విద్దా లేదా అనేది నా డౌట్ అనమాట. సో చూడాలి ఇక, అది వర్కౌట్ కాకపోతే చేసేది ఏం లేదు. కానీ ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ని ఇక్కడి నుంచి రిమూవ్ చేయబోద్ది కావట్లేదు గైస్ నాకు. సో అందుకోసం ఏం చేస్తానంటే ఈ ఫెన్స్ని ఒక లేయర్ ముందుకు పెట్టేద్దాం. ఎస్ గైస్ మొత్తానికైతే అయిపోయింది. ఇప్పుడు ఒక గేట్ అయితే కావాలి నాకు. సో ఫెన్స్ గేట్ ఎస్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఒకవేళ మాప్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, నేను ఇట్లా వచ్చేస్తాను అనమాట, బయటికి దూకపోతే చాలు. సో ఇలా దూకి ఇలా దూకుతా, అప్పుడు అవి అక్కడే ఉంటాయి. కానీ నా ఇల్లంతా ఉడ్డుతో చేసిన నాకు అదే భయం అవుతుంది, ఏ నిమిషంలో ఏం జరిగిద్ది అని చెప్పేసి. సో ఇంటిని అయితే ఇంకొంచెం బ్యాక్ అయితే చాలా ఎక్స్పాండ్ చేస్తాను నేను. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా, సో సెకండ్ ఇంకొక ఫ్లోర్ వేద్దామా పైకి. ఇంకొక ఫ్లోర్ కన్నా ముందు దీన్ని ఇంటిని బ్యాక్ ఎక్స్పాండ్ చేయాలి. సో ఇంకా అప్గ్రేడ్ చేసేది ఉంది చాలా ఇంటిని అయితే. కాకపోతే దానికన్నా ముందు మైనింగ్ స్టార్ట్ చేయాలి ఇక. సో మైనింగ్ స్టార్ట్ చేయాలంటే నేను అనుకున్న ట్రాప్ అయితే సెట్ చేయాలి మాప్స్కి. వావ్ అరే యార్ ఇప్పటికీ చాలానే అయినాయి అబ్బా అక్కడ. సో నేనైతే వుడ్ అంతా ఒక చెస్ట్ తయారు చేద్దాం, ఆగండి. సో చెస్ట్లు రెండు కావాలి మనకి, 1, 2, 3, 4. సో 4 చేసుకుందాం. అండ్ ఈ 4 చెస్ట్లు మనం అయితే పైన పెట్టేద్దాం అనమాట. ఓకే పైన ఎక్కడ ప్లేస్ ఉంది అసలు మనకి? ఓ నో, ఓకే ఇక్కడ ప్లేస్ ఉందిగా. ఓకే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇక్కడ సెట్. అండ్ టార్చ్ వచ్చేసి పక్కన పెట్టి ఈ వుడ్ని మొత్తం సాప్లింగ్స్ అన్ని ఇందులో పడేస్తా. ఓకే సో కొన్ని ప్లాంక్స్ ఉన్నో ఇవైతే తీసుకున్నా. సో ఫుడ్ అయితే లేదబ్బా నా దగ్గర. సో ఫుడ్ సో మష్రూమ్ స్టూ అనుకున్నా కదా, అరే యార్ నైట్ అయిపోయిందా చలో. సో ఇప్పుడే 2 డేస్ కంప్లీట్ అయిపోయింది ఈ గ్యాప్లోనే. సో చూసారా ఇంత 1 బ్లాక్ అంటే చాలా వర్క్ ఉంటుంది గైస్ నిజంగా. సో చెప్పాను కదా వీడియోకి వచ్చేసి 4K లైక్స్ టార్గెట్. సో కంప్లీట్ చేస్తారని తాస్తున్నా. సో వీడియోని ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. సో మనకిప్పుడు కావాల్సింది ఏంటంటే కాబుల్ స్టోన్. సో కాబుల్ స్టోన్ చాలా కావాలి నాకు, కాబుల్ స్టోన్. సో ఏ స్టోన్ ఉన్నా అన్ని స్టోన్స్ తీసుకోవడమే. గ్రావెల్ ఉందబ్బా, అమ్మా కాబుల్ స్టోన్ సెట్. కాకపోతే ఇంకా చాలా కావాలి. హౌ ఓకే టెరకోట ఉంది కదా. సో టెరకోట అయితే యూజ్ చేసాడే ఇక, ఇంకో దారి లేదు మనకైతే.
ఎస్ పర్ఫెక్ట్. ఇప్పుడు నా ట్రాప్ ఎలా ఉంటుందో చూడండి, బట్ మాక్సిమం వర్క్ అయ్యిద్దని అనుకుంటున్నాను నేను, చూడాలబ్బా. సో ఒకవేళ వర్క్ అవ్వకపోతే చేసేది ఏం లేదు, కానీ ఒకవేళ వర్క్ అయితే మాత్రం రియలీ క్రేజీ ఉంటుంది. సో ఈ బార్డర్ ఏదైతే ఉందో, ఈ బార్డర్ చుట్టూ నేను వన్, అరే అసలు కాబుల్ స్టోన్ కంటే కూడా నేను టెరకోటా యూజ్ చేయడం బెటర్. సో సఫకేట్ చేయడానికి వీటిని 1, 2, 3, 4, 5. సో 5 చాలా, 6 పెడదామా? 6, ఓకే 6 పెడదాం. ఓకే 1, 2, 3, 4, 5. సో ప్రస్తుతానికి అయితే 5 పెడుతున్నాండి. 2, 3, 4, 5. ఓకే 1, 2, 3, 4, 5. అరే యార్, అరే నా హెల్త్ పోతుందబ్బా. ఓకే నెక్స్ట్ ఇంకా ఏ టెరకోట ఉంది? ఎల్లో టెరకోట. వామ్మో నా హెల్త్ అంతా పోతుంది, ఫాస్ట్గా రీజనరేట్ అవ్వాలి. అమ్మో మష్రూమ్ కోసం ఇన్ని వచ్చినాయా? ఇది 4, క్రేజీ. అయ్యే సో వీటన్నిటిని అంతా కలెక్ట్ చేసేసుకోవాలి నేను. ఓకే హంగర్ అంతా అయిపోయిందా? ఓకే సెట్, చాలా ఇక వెళ్ళిపోదాం. వామ్మో ఈ ర్యాబిడ్ చూడండి అబ్బా, బయటికి రావడానికి ఎంత ట్రై చేస్తుందో. సో ఇంత హైట్ సరిపోయిద్ది అంటారా? కానీ నేను ఈ గ్యాప్లు ఇవి బయటకు వచ్చేస్తే నాకు తెలిసి 5 హైట్ ఎనఫ్ గైస్, 5 ఎనఫ్. ఈ పైన బ్లాక్ అయితే బ్రేక్ చేద్దాం. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5. ఓకే 1, 1, 2, 3, 4. ఓకే ఇదంతా బిల్డ్ చేసినాం కదా. సో నా ప్లాన్ అయితే ఇది, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే యా ఇలా పెట్టేసి, సో ఇక్కడ దాకా అంతా బాగానే ఉంటుంది. అండ్ పైన ఓకే ఇంకో టెరకోట ఉందా? ఎస్. సో ఇక్కడ దాకా ఇలా క్రియేట్ చేసి లోపల ఏం చేద్దాం అనుకుంటుందంటే, ఎస్ ఇక్కడ వాటర్. అండ్ ఒరే ఈ వాటర్ ఎటు నుంచి ఎటు వచ్చింది అసలు? అసలు ఫస్ట్ నేను కింద వాటర్ రిమూవ్ చేయాలి. సో కింద అయితే ఫస్ట్ వాటర్ రిమూవ్ చేద్దాం, ఆగండి. ఓకే సో గాయ్స్ ఇప్పుడు ఇక్కడ కింద వాటర్ క్లియర్ చేసా కదా, ఇప్పుడు ట్రై చేద్దాం. సో నా ప్లాన్ వర్కౌట్ అయితే అనుకుంటున్నా, కానీ ఈ వాటర్ అయితే సైడ్కి వచ్చేస్తుంది మరి. సో ఇలా రావద్దు ఇది, ఈ వాటర్ అయితే ఇలా కిందకి పడాలన్నమాట. కానీ మాప్స్ వచ్చేస్తాయి గాయస్. సో ఫస్ట్ థింగ్ అది నాకు, కానీ బ్లేజర్లు అయితే ఇక్కడతో ఇక్కడ నుంచి కొట్టచ్చు అనుకుంటున్నా. వాటర్ ఇక్కడ పోస్తే ఎస్ పర్ఫెక్ట్ ఉంది. ఎస్ సో నాకు తెలిసి ట్రిక్ వర్కౌట్ అయ్యిద్దని అనుకుంటున్నా. ఓ ఇక్కడ కాదు, ఎస్ ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా చూద్దాం. ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం నిజంగా ట్రాప్ రియలీ ఓపీ, అసలు మామూలుగా ఉండదు. అరే ఇవి మధ్యలోకి రావద్దు, ఇలా మధ్యలోకి రావద్దు ఇది. సో ఇది మధ్యలోకి రావద్దు అంటే ఓకే. సో నేను వేరే ఏమైనా తీసుకొస్తాగండి, మా ట్రాప్ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓకే ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం రియలీ క్రేజీ ఉంటుంది. ఓకే 3 వచ్చినాయి ఇవి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ పోసి చూద్దాం. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒకటి, ఓ నో 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 నో, దీనికి ఆపోజిట్గా ఇంకోటి. ఎస్ పర్ఫెక్ట్. అండ్ మళ్ళీ ఇక్కడ ఒకటి. అరే యార్ అయిపోయినాయా? ఇంకోటి తీసుకొద్దాం. ఓకే ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఇట్లా వచ్చింది మరి. సో ఇప్పుడు వాటర్ పోసి చూద్దాం ఇక్కడ. ఎస్ పర్ఫెక్ట్. ఓకే ఇక్కడ కూడా పోసి చూద్దాం, మధ్యలోకి రావద్దని కోరుకుంటున్నా. ఎస్ సో ప్రస్తుతానికైతే బాగానే ఉంది గైస్ మనది ఇది. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గేట్ తీసుకొద్దాం. సో ఒక గేట్ తీసుకొచ్చి ఒక గేట్ తయారు చేయాలి ఇప్పుడు. ఎస్ గేట్ వచ్చేసింది. సో గేట్ ఇక్కడ పెడతా అండ్ దీన్ని క్లోజ్ చేసి దీన్ని అయితే మైన్ చేద్దాం మనం. ఓకే ఓపి. కాకపోతే ఇప్పుడు మనకి బ్లేజులు ఏం చేస్తాయి అనేది మన క్వశ్చన్ అనమాట. సో దాన్ని చూడాలంటే మనం బ్లేజులు వచ్చేదాకైతే వెయిట్ చేయాల్సిందే, ఇంకో దారి లేదు. సో నిజంగా ఒకవేళ ఇది వర్కౌట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రియల్లీ ఓపి కదా. అయ్యే సో ఇలాంటి ఐడియాలన్నీ నాకే ఎందుకు వస్తాయో భలేగా, క్రేజీ కదా. మామూలుగా ఉండదు, 1 బ్లాక్ అంటే ర్యాంపులు ఎక్కిస్తాం మనం. ఓకే యార్ ఓపి. సో ఇక్కడ అండ్ ఇక్కడ కూడా పెడదాం. ఓకే టార్చెస్ అంతా బాగానే ఉంది, చలో. సో మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఇక ఏమొస్తాయో చూద్దాం. సో ఇవన్నీ నాది, నాకే కలెక్ట్ అవుతున్నాయి, మీరు చూసారా? సో ఇది కొడుతున్నా కదా, అగోండి బ్లాక్ వస్తున్నాయి చూడండి, నాకే కలెక్ట్ అవుతున్నాయి. రియలీ క్రేజీ ఉంది కదా. మాప్స్ కోసం అయితే వెయిట్ చేయాలి, చూద్దాం. ఓకే ఒరే దీన్ని తీయాలంటే మనకి హో కావాలబ్బా, హో లోపడి ఉన్నట్టుంది. అమ్మో స్టార్ట్ అయింది గైస్, ఇక రచ్చ స్టార్ట్ అయింది, చూద్దాం ఏమైద్దో. సో ఇది వర్కౌట్ అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. అరే సోల్ శాండ్ వస్తుందబ్బా, సోల్ శాండ్ వస్తుంది. సో హో ఉంది కదా నా దగ్గర, కానీ హోతో కాదు ఇది. ఆగండి ఆగండి, సో నేను వెళ్ళి హో తీసుకొని వస్తా.
హో 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 ఎక్కడుంది? హో ఇందాక ఎక్కడో పెట్టా, ఇక్కడే ఎక్కడో పెట్టినా, ఎక్కడా ఎక్కడా, ఎస్ సో హో దొరికేసింది. యా మొత్తానికైతే ఇవన్నీ లోపల పెట్టేద్దాం ఇక. ఓకే వీడితో అవసరం లేదు. అయ్యే గాయస్ నిజంగా ఓపి. సో ఇంకొక మెయిన్ థింగ్ నేను మర్చిపోయింది ఏంటంటే గాయస్, స్ట్రింగ్స్ ఏవి, ఎస్ సో బౌ చేసుకుందాం అనుకొని మెయిన్ దాన్ని మర్చిపోయినా నేను. సో నాకు బౌ అండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో, అది లేకపోతే నా పని అయిపోయిద్ది. ఓకే ఫుడ్ పెట్టుకుందాం ఇక్కడ. ఆరోస్ కావాలి. సో ఆరోస్ని నేను ఇందాకే పైన కొన్ని పెట్టొచ్చా. సో ఓ మన ఎక్స్పి ఫామ్లో కుప్పలు ఉన్నాయి, మనం భయపడాల్సిన అవసరమే లేదు గైస్ నిజంగా. సో ఇక్కడ ఉన్నాయి అయితే ప్రస్తుతానికి అన్ని కలెక్ట్ చేసుకొని. ఓకే ఇక్కడ ఏం లేవు కదా. సో ఎక్స్పి ఫామ్ దగ్గరికి వెళ్ళి మిగతా కలెక్ట్ చేసుకొని వద్దాం పదండి. వామ్మో ఈవెంట్ ఇంతగానో మరుస్తుంది. ఊయమ్మా ఇంతగానం ఉన్నాయా ఆరోస్ ఊపి. ఆ పడింది, కమాన్ సావండి 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 సావండి. రియలీ క్రేజీ అబ్బా అసలు ఇది మాత్రం. చలో నైట్ అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలిగా. అరే వెనక నుంచి ఇంటిని అయితే ఇంకా చాలా అప్గ్రేడ్ చేయాల్సింది ఉందబ్బా. సో చాలా వర్క్ ఉంది మనకి ఫ్యూచర్ రాబోయే ఎపిసోడ్స్లో. సో నేనైతే షెడ్యూల్ పెట్టుకున్నా పర్ఫెక్ట్గా. ఇక నెక్స్ట్ నుంచి అయితే మనకి రెగ్యులర్గా అయితే వస్తూనే ఉంటాయి ఇక వన్ బ్లాక్ వీడియోస్ అయితే. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారు అనుకోండి. సో నెక్స్ట్ టైం వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ కూడా వస్తుంది. చలో ఇక ఆరోస్ వచ్చినాయి, బౌ వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. ఈసారి మన ఒకవేళ ఏమన్నా అయితే కాపాడుకోవడానికి కూడా అన్నీ ఉన్నాయి మన దగ్గర అయితే. చలో ఓ మ్యాన్ అబ్బా పిగ్లిన్స్ పాన్ అండి, పెద్ద పిగ్లినే. సౌ 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 ఎస్. సో మనకి ఎక్స్పీ వస్తుంది, అన్నీ వస్తున్నాయి గైస్ నిజంగా. కాకపోతే గాస్ కానీ నెదరైటా సరిపోయింది. డైమండ్ పికాక్స్, డైమండ్ డైమండ్ డైమండ్. అరే ఇదేందయ్య ఇది, ఇప్పుడే నెదరైట్ ఎందుకు వచ్చింది? నా దగ్గర డైమండ్స్ ఉన్నాయా పోయినాయా? నో అమ్మా 8 డైమండ్లు ఎప్పుడు వచ్చినాయి అసలు? వామ్మో అసలు ఇప్పుడు డైమండ్స్ లేవనుకున్నా నేను. సో డైమండ్స్ లేకపోతే నా పరిస్థితి ఏంది? వాట్ ఈస్ మై పరిస్థితి రే? ఫస్ట్ టైం నెదరైట్ వచ్చింది మన దాంట్లో. ఓకే బ్రేక్ అవు, ఎస్ అమ్మా ఒప్సీడియన్. అరే గాయస్ రియలీ క్రేజీ అబ్బా, రియలీ క్రేజీ. ఇక మనకి డైమండ్ పికాక్స్తోనే పని అనుకుంటాం ముందు ముందు. అరే బ్రేక్ అవ్వు గాయస్, వాటర్ ఉండడం వల్ల లేట్గా బ్రేక్ అవుతున్నట్టుంది, నో ప్రాబ్లం. అరే మళ్ళీ నెదరైట్ వచ్చింది, ఇదేంది గాయస్ నెదరైట్ ఇంత వస్తుంది, క్రేజీ. చలో ఎంత వస్తుంది మనకు కావాల్సింది అదే కదా. కానీ చెస్ట్లు ఏం రావట్లేవు అబ్బా. సో చెస్ట్లు వస్తే బాగుండు. అమ్మో అనుకున్నా అనుకున్నా అనుకున్నా, నా ట్రాపులు నా ట్రాపులకు వెళ్ళి మీరు రాలేరు. నా ట్రాపులు ర్యాంపులు ర్యాంపులు ఎక్కిస్తా ర్యాంపులు ఎక్కిస్తా గాయస్ రియల్లీ. మ్యాగ్మాకి అయితే మన ట్రాప్ అయితే వర్కౌట్ అయింది, బట్ చూడాలి ఏమవుద్దాం. ముందు రాబోయే బ్లేజ్ అండ్ గాస్ట్. సో నేను వాటి కోసమే వెయిట్ చేస్తున్నా. జాంబిఫైడ్ పిగ్లిన్ స్పాన్ ఎగ్ ఆరెంజ్ డై. ఓకే రియలీ ఓపీ. సో ప్రస్తుతానికైతే నేను వీటిని లోపల పెట్టేస్తా. వావ్ సో మైనింగ్ వన్ బ్లాక్లో మైన్ చేయడం కన్నా సరదా అయిన విషయం ఇంకేముంటుంది గైస్. అరే యార్ నెదరేట్. సో నేనైతే వీటిని తర్వాత మొత్తం అన్నిటినీ ఏమంటారు సెగ్రిగేట్ చేస్తా అనమాట. అన్ని సెగ్రిగేట్ చేసి ఏవి ఎందులో ఉండాలో అందులో పెట్టేస్తా, నీట్గా చేద్దాం ఇంటిని అప్గ్రేడ్ చేసిన తర్వాత. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది ఏదెక్కడ పెట్టాలని చెప్పేసి. అమ్మా అమ్మా అబ్బా 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 అబ్బా, బయటికి రాగానే ఏ మురికి వస్తున్నారే మీరు. అమ్మా సావ్ సావ్ సావ్, నువ్వేంది నా ట్రాపులకి మీరు దేనికి బతకరు, అర్థమైపోయిందా? దేనికి బతకరు. మ్యాడీ ఇక్కడ ఏమనుకుంటున్నారు? రియల్లీ క్రేజీ ఉంది కదా. అమ్మా క్రేజీ అమ్మా, షూమ్ లైట్స్. అరే మన ఇంటిని ఏమన్నా డెకరేట్ చేయొచ్చా? సో మంచి ఇల్లు ప్లాన్ చేస్తా నేనైతేగా. ఓ బ్లేజ్ బ్లేజ్ పాన్ అయింది, బ్లేజ్ పాన్ అయింది గైస్. తావ్ తావ్ గాయస్ బ్లేజ్ మీద అయితే మన ట్రిక్ అయితే వర్కౌట్ అయింది. యస్ బ్లేజ్ మీద అయితే మన ట్రాప్ అయితే వర్కౌట్ అయిపోయింది గైస్, రియలీ క్రేజీ అసలు నెక్స్ట్ లెవెల్. గాస్ కోసం వెయిటింగ్ నేనైతే. సో గాస్ట్ అయితే సఫకేట్ అయి చనిపోవాలని కోరుకుంటున్నా, బట్ చెప్పలేం. ఒకవేళ బయటికి వచ్చినా రావచ్చు అది గాస్ట్ అయితే. సో దీనికి చుట్టూ ఇంకొక లేయర్ పెంచడం అంటే మేబీ సఫకేట్ అయిద్దేమో, బట్ చూడాలబ్బా. సో మాస్టర్ పార్టీ అప్పుడు మాత్రం చాలా బ్రేక్ అయిపోయిద్ది, రచ్చరచ్చ అయింది ఇక్కడ మాస్టర్ పార్టీ అప్పుడు ఆ టైంలో.
సో ఆ టైంలో మరి జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ మాసపాటు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓ హాగ్లిన్ వచ్చింది. అయ్యా హాగ్లిన్స్ అయితే వాటర్లో బతకలేవు కదా. చచ్చిపోండి, చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. మా లేకపోతే నాతోనే ఆడుకుంటారా మీరు? మీకు మామూలుగా పెట్టాను కానీ నేను ముందు ముందు ట్రాప్స్ మామూలుగా ఉండవు నాతో పెట్టుకుంటే. అమ్మా చాలా వస్తున్నాయి అబ్బా మనకి యూజ్ అయ్యేటి. ఓకే సో అరే ఈ నెదర్ ఫేస్ మొత్తాన్ని నేను ఈ పైన చెస్ట్లలో నింపేస్తా. టోటల్ నాకైతే అవసరం లేవి వేవి కూడా. ఓకే ఒక 16 బాల్స్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నా, ఎందుకంటే ప్రతిసారి ఆ బాల్స్ని వెతకడం నా వల్ల కాదబ్బా. అమ్మయ్య ఇప్పుడు 16 బాల్స్ వస్తే ఫుడ్ తీసుకొని రెడీగా పెట్టుకోవచ్చు మనమైతే. సో చలో మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేద్దాం. లావా బకెట్ కోసం వెయిట్ చేస్తున్నా గాయ్స్. నేనైతే ఏం స్పాన్ అయింది ఉమ్మా విజయ స్కెలిటన్ తా 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 తచ్చింది. సో నేనైతే మన ఏమంటారు లావా బకెట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఒక్కసారి కాబ్స్టన్ జనరేటర్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది గాయ్స్ ఇక. ఓకే అరే నెదరైట్ స్క్రాప్. అరే లావా బకెట్ ఎప్పుడు వస్తుందబ్బా? లావా బకెట్ తప్ప అన్ని వస్తున్నాయి నాకైతే. వామ్మో మా అలా అరుస్తుంది అండి తూ. వామ్మో దడుచుకుండా అయ్యా నేను. వామ్మో గాయస్ మొత్తానికైతే మన ట్రాప్ అయితే సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది. గాస్ని బ్లేజ్ని దేనికైనా కూడా ర్యాంప్లే ఇదైతే. అరే యా రియల్లీ ఓపీ గాయస్. మ్యాడీ ట్రాప్లు వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మా గాస్ స్పాన్ కాగానే దడుచుకున్నా అసలు. వామ్మో నిజంగా ఏమన్నా స్పాన్ అయిందా అది? అరే యార్ గైస్ రియల్లీ వర్కౌట్ అయింది మన టెక్నిక్. అరే 1 బ్లాక్లో ట్రాపులు వేయాలంటే మనమే గైస్ ఇక. మా ఏమన్నా నా అసలు. ఓకే సో మాస్టర్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నాను నేను, ఏమైద్దో చూడాలి మరి. ఓకే సో నా పికాక్స్ పని అయిపోయింది. యా బ్రేక్ బ్రేక్ బ్రేక్. అమ్మా ఓహో మళ్ళీ వీళ్ళు వచ్చిరా. ఉండండి మీరు అక్కడే ఉండండి. యా నా పికాక్స్ అయితే బ్రేక్ అయిపోయింది. చలో కొత్త పికాక్స్ అయితే తెచ్చుకుందాం. ఓకే పికాక్స్ అయితే వచ్చేసింది. సో ప్రస్తుతానికి అయితే స్టోన్ ఉంది మరి. సో స్టోన్ పికాక్స్ అయితే యూజ్ చేసుకుంటా. సో ఆ తర్వాత మిగతా యూజ్ చేద్దాం మనం. ఓకే నైట్ అయిపోయిందా. సో స్లీప్ వేసేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మనం మైన్ చేద్దాం. సో ఇప్పటికీ ఎన్ని బ్లాక్స్ మైన్ చేసినాం మనం? సో ఎన్ని బ్లాక్స్ మైన్ చేసినామో చూడాలి మార్నింగే. వావ్ రియలీ క్రేజీ అబ్బా. సో 3367. ఓ అమ్మో ఇంకా చాలా మైన్ చేయాల్సి ఉంటుంది మనం. చలో ఇంటిని అయితే ప్రస్తుతానికి అయితే ప్రొటెక్ట్ చేసిన. అమ్మా చెస్ట్. అరే బ్లేజ్ పౌడర్ వచ్చింది అబ్బా. ఈ బ్లేజ్ పౌడర్తో నేనేం చేసుకునేది ఇప్పుడే. అప్పుడే బ్లేజ్ పౌడర్ ఏంటో ఏమో. అమ్మా మళ్ళా విదర్ స్కెలిటన్ రారా. రండ్రా రండ్రా. తావండి తావండి తావండి. అమ్మా ఏది? అరే స్కల్ వచ్చింది. అరే యార్ స్కల్ వచ్చింది. అప్పుడే వితౌట్ లూటింగ్ 3 వీటన్నిటిని లోపల పెట్టి విదర్స్ కల్లా. అరే గాయస్ రియలీ ఓపీ. అమ్మా మాములు రాలేదు ఈ ఎపిసోడ్లో మాత్రం మనకి గాస్ట్లు. అబ్బాబ్బా ఏమన్నానా రియలీ? అబ్బా ఒప్సిడియానా మళ్ళీ? గాయస్ మన నిద్రకెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి మరి, కానీ ఒప్సిడియన్ ఇంకా చాలా రావాలి మనకి. ఒక 3, 3, 6, 7, 8, 9, 10 కావాలి. 10 ఒప్సిడియన్ కావాలి. వామ్మో మళ్ళీ వచ్చినాయా? సరిపోయింది సరిపోయింది. సావండి సావండి సావండి. దా నువ్వు కూడా తొందరరా. కమాన్ 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 ఐసే కమాన్ కమాన్ సావ్. చలో సో మన స్టోన్ పికాక్స్ పని కూడా అయిపోవడానికి అయితే వచ్చేసింది. సో మనం ఇక ఐరన్కి అయితే షిఫ్ట్ అవుదాం. అమ్మా మళ్ళీ నెదరైట్ వచ్చింది. గాయస్ నెదరైట్కి అప్గ్రేడ్ అవ్వచ్చేమో, కానీ మనకి ఫస్ట్ అసలు డైమండ్ టూల్సే కరెక్ట్గా రావట్లేదు. నెదర్కి పోయి ఏం చేద్దాం చెప్పండి ఇక. సో నెదరైట్ చేసుకొని ఏం చేస్తాం చెప్పండి. సో ప్రస్తుతానికైతే సో ఐరన్ స్టోను కాకపోతే ఐరన్ ఇంతవరకు నాకు ఐరనే కనబడలేదు అసలు. సో ఇంకా ఐరన్ వస్తే బాగుండు అసలు చాలా, కానీ రావట్లేదు ఐరన్. అమ్మా హాగ్లిన్స్ వచ్చినాయి మళ్ళీ. రన్ కామాన్ కామాన్ సౌ తచ్చింది. గాయస్ ఇందాక నేను లావాలో మనం ట్రావెల్ చేస్తాం చూడండి, వాటి పేరు ఏంటిది నాకు అంత గుర్తులేదు. వాటికి మనం శాడిల్ వేసి దానిపైన వెళ్తాం, దాన్ని నేను మర్చిపోయిందాక హాగ్లిన్ అన్న. సో హాగ్లిన్ అంటే నాకు తెలిసి మనకి ఇందాక పంది వచ్చింది చూడండి అది కదా హాగ్లిన్ అంటే. అరే యార్ ఇంత వస్తుంది అంట బా నిద్రైట్. బ్లేజ్ రోడ్ వచ్చింది.
మా ఎపిసోడ్లో ఎన్ని వస్తున్నాయి గాయ్స్ మనకి మంచి మంచి. ఆ ఇగో దీని పేరేంటి చెప్పండి, దీని పేరేంటిది? తావ్ తావ్. అరే దాన్ని చంపితే మనకి లీడ్, ఐ మీన్ స్ట్రింగ్స్ వస్తున్నాయి అబ్బా. అరే సోల్స్ అండ్ చాలా వస్తుంది. మాన్స్టర్ పార్టీ నా పని అయిపోయింది. వామ్మో వామ్మో అమ్మా, మన ట్రాప్ వర్కౌట్ అయింది. క్రేజీ. అరే కానీ గేట్ గేట్ ఊడిపోయింది అబ్బా. కమాన్ 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 కమాన్. యస్. చావ్ 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 చావ్. వాటర్ అంత పోయిందా? ఓకే ఓకే ఓకే, ఆగండి, వీళ్ళ సంగతి ఇట్లా కాదు. సావ్ 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 సావ్. అమ్మ వాటర్ పోయిందబ్బా. అమ్మయ్యా అమ్మో, ఏమన్నా మాస్టర్ పార్టీయా అసలు. గాయస్ మన ట్రాప్ అయితే ఫైనల్లీ వర్కౌట్ అయింది. సో ఏది వచ్చినా ఇక రచ్చ రంబోలా మాలుగా ఉండదు. అరే మీకు ఇట్లా ఎందుకుంటారా మీరు, ఎందుకుంటారు మీరు ఇట్లా? సావ్ 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 సావ్. మాన్సర్ పార్టీ అంట, మాన్సర్ పార్టీ. ఇంకెవడున్నాడు? అరే వెనకాల అన్ని సైడ్స్ బ్రేక్ అయినాయా? వామ్మో నేను ఇది చూడలేదబ్బా. మా మాన్సర్ పార్టీ నుంచి సేవ్ అయిపోయినాం గైస్ మనం. రియలీ క్రేజీ, ఫైనలీ సర్వైవ్డ్ ఫ్రమ్ మాన్సర్ పార్టీ. అమ్మయ్యా ఎంత ప్రశాంతంగా ఉందో. మళ్ళీ మాన్సర్ పార్టీ ఎప్పుడు వచ్చిద్దాం మరి? అరే గేటు, అరే ఈ చెస్ట్ నిండిపోయింది అప్పుడే. ఓకే నో ప్రాబ్లం, వీటన్నింటిని అయితే లోపల పెడదాం. మళ్ళీ వాటర్ పోయాలి ఇక్కడ. కానీ రియలీ క్రేజీ సర్వ పోయినాం మనం. మామూలు కాదు అసలు, నెక్స్ట్ లెవెల్. ట్రాప్ డోర్స్ ఏవి? ఫస్ట్ ట్రాప్ డోర్స్ పెట్టాలి. ఉరి అమ్మ పైనదంతా బ్రేక్ అయిపోయింది. ఇంకా నయ్యం గాస్ట్ బయటకి రాలేదబ్బా. అమ్మో సో ఫాస్ట్గా దీని అయితే మొత్తం రిస్టోర్ చేసేస్తా. ఓకే ఇంతలో మనకి ఈవినింగ్ కూడా అయిపోయింది. సో కావాల్సిన అన్న అయితే తీసుకున్నా మళ్ళీ మన ట్రాప్ని రిపేర్ చేయడానికి. సో మార్నింగ్ వెళ్ళేసి మన ట్రాప్ని అయితే రిపేర్ చేద్దాం. మా మాన్స్టర్ పార్టీ నుంచి మాన్స్టర్స్ బయటికి రాకుండా సర్వైవ్ అయినాం గాయ్స్. ఇది నెక్స్ట్ లెవెల్ అసలు. ర్యాంపులు ఎక్కించింది పో మన ట్రాప్ అయితే. సో నిజంగా ఖచ్చితంగా మీకు నచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు వన్ బ్లాక్లో ఇలా ట్రాప్స్ క్రియేట్ చేసి సర్వైవ్ అవ్వడం ఎప్పుడైనా చూసారా? అది కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. చలో సో మళ్ళీ మైండ్ చేద్దాం ఫాస్ట్గా. అరే యార్ ఈసారి కలెక్ట్ అవ్వట్లేవు నాకు ఇవి. ఓకే నాకు తెలిసి వాటర్ పోయలేదు వెనకాల. ఎస్ సో ఈసారి కలెక్ట్ అవుతాయి. యా పర్ఫెక్ట్. ఓయమ్మా ఏమొచ్చింది బ్లేజా? తావ్ తావ్. రియలీ క్రేజీ అబ్బా, నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా మన ట్రాప్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో వీడియో ఎవరైతే ఇక్కడ వరకు చూసారో చూస్తున్నారో డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. సో 3547 సో 3600 వరకు అయితే మైండ్ చేద్దాం. సో మైండ్ చేసిన తర్వాత చిన్న వర్క్ అవుతుంది. సో అది కూడా చూపిస్తాను నేను మీకు అది ఏంటిదని చెప్పేసి. ఓకే చెస్ట్ వచ్చింది. బా బ్లేజ్ 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 రాడ్స్ వస్తున్నాయి కానీ, బ్లేజ్ పౌడర్ వస్తుంది కానీ ఎంతసేపు లావా బకెట్ రావట్లే. రండి కమాన్ కమాన్ తావన్. వామ్మో మళ్ళీ వచ్చింది ఇది. తావ్ తావ్ తావ్. తచ్చింది. వామ్మో గాస్ట్ వచ్చింది మళ్ళీ. వామ్మో తూ 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 దడుచుకున్నా. వామ్మో గాస్ట్ టీయర్ రాలేదేంటి? ఎక్కడ పడింది గాస్ట్ టీయర్? ఏది గాస్ట్ టీయర్ రాలేదా ఈసారి? వామ్మో తూ దడుచుకున్నా కదా. అయ్యో అయ్యో పికాక్స్ పడేసా. అమ్మో విదర్స్ కళ్ళు రెండు వచ్చినాయి అబ్బా ఇప్పటికీ. విదర్ని స్పాన్ చేయొచ్చు కానీ వామ్మో నేను ఇప్పట్లో చేయనబ్బా. సో ఫ్యూచర్లో ఇంకా చేయడానికి చాలా ఉంది మనకైతే. సో 3600 దాకా చేద్దాం అనుకున్నా. 3647 దాకా అయితే వచ్చేసింది. ఓకే నో ప్రాబ్లం. సో 3700 దాకా అయితే మైన్ చేద్దాం. అరే మళ్ళీ విదర్ స్కెల్టన్ వచ్చిందబ్బా చలో. సో ఫస్ట్ అయితే నేను 3000 అనుకున్నంత బ్లాక్స్ అయితే మైన్ చేస్తా ఫాస్ట్గా. అట్లా వెళ్ళిపోతుంది ఏంటిది? తావ్ 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 తావండ్. స్కల్ రావాలి ఈసారి ఇంకోటి. ఆల్రెడీ రెండా రెండు వచ్చినట్టున్నాయి కదా స్కల్స్. ఓకే నో ప్రాబ్లం. అరే ఐరన్ వస్తలేదు గాయస్ అస్సలు. ఐరన్ కావాలబ్బా నాకు, అస్సలు ఐరన్ వస్తలే. ఓకే ఇంకొక 15 బ్లాక్స్ చలో. ఓకే గాయస్ మొత్తానికైతే అనుకున్నన్ని బ్లాక్స్ అయితే అయిపోయినాయిగా చలో.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం అరే అసలు స్కాఫోల్డింగ్ చేసుకోవాలబ్బా నేను. సో ఫస్ట్ దీన్ని బ్రేక్ చేసి ఫాస్ట్గా ఓకే. ఓ నో 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 అమ్మో ఒరే ఇంత వస్తుంది ఏంటబ్బా బ్యాంబు స్కాఫోల్డింగ్ తయారు చేయాలి తొందరగా. అంటే ఇప్పుడే కాదులేండి, సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడే చేయను స్కాఫోల్డింగ్. ఓ అమ్మ వాన గురిసినట్టు గురుస్తుంది ఏంటి ఇది. అయ్యే సో చాలా కలెక్ట్ చేసుకోవట్లేదు ఫుడ్ నేను అసలు. సో ఏదో చేసినాం అంటే చేసినాం. ఫార్మ్స్ అయితే చూడండి ఎంత పెరిగిందో. వీటిని అయితే ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేయాలి. సో ఎక్స్పాండ్ చేస్తే కూడా నేను అరే యార్ అప్పుడు ఈవినింగ్ అయిపోతుందా. సో మన మార్నింగే మన పాండాకి అయితే బ్యాంబు పెడదాం మనం. సో నిజంగా చూడండి అది ఎలా చేస్తుందా. మార్నింగ్ పెడతా దానికి బ్యాంబు వచ్చేసి, నేను దీనికి బ్యాంబు పెడదాం. అరే యార్ అరే ఎలా తింటుందా చూడండి, అరే క్రేజీ తింటుందా అబ్బా, ఎంత క్యూట్గా తింటుందో. మా పాపం ఫుడ్ లేక ఎన్ని రోజులు అయిందో దీనికి. అరే చిన్న పాండా అయి ఉంటే ఇంకా చాలా ఎక్కువ తినేది అనుకుంటా. సో గాయస్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకోటి కూడా ఉంది నేను చేయడానికి, కౌ క్రషర్. సో కౌ క్రషర్ కూడా చేస్తా. అరే ఎంతసేపు తింటావు దాన్నే. అరే యార్ భలే క్యూట్గా ఉంది అబ్బా, ఇది మాత్రం రియల్లీ క్రేజీ ఉంది. అరే దాన్ని చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది తింటుంటే. ఇక ఇవి ఇక్కడ అన్లిమిటెడ్ వాసెస్ అయితే రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసి దాన్ని వేరే చోట అయితే పెడదాం మనం. నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంది గైస్ మన వన్ బ్లాక్ వరల్డ్. సో గైస్ మొత్తానికైతే బ్యాక్ సైడ్ చూసారు కదా. సో చుట్టూ ఫెన్స్తో ఇంకొక లేయర్ అయితే వేశాను అనమాట. సో కొంచెం డెకరేట్ చేశాను. సో మన మైనింగ్ ఏరియా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో టూ లేయర్స్ పెట్టాను. సో ఒకవేళ ఆ లేయర్ దాటుకొని వచ్చిన వీళ్ళు నెక్స్ట్ లేయర్ దాటలేరు కాబట్టి, సో అందుకోసమే టూ లేయర్స్ పెట్టడం జరిగింది. సో చూద్దాం మన ఈ ట్రిక్ వచ్చేసి రాబోయే ఎపిసోడ్స్లో ఏదో వర్క్ అవుద్ది అనేది. సో ఎపిసోడ్లో అయితే నా ట్రాప్ అయితే సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది బ్లేజ్ల పైన అండ్ అలాగే గాస్ట్ పైన కూడా, నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. సో మీకైతే ఖచ్చితంగా ట్రాప్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను అనమాట. నాకైతే నిజంగా ఓపీ నచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఒకవేళ లావా బకెట్ వస్తే కాప్షన్ జనరేట్ చేసుకొని ఇంకా ల్యాండ్ని చాలా ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇది గేస్ మన వన్ బ్లాక్ ఎపిసోడ్ నెంబర్ 8 అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోకి వచ్చేసి నేను 4K టార్గెట్ పెడతాను. సో కంపరేషన్ ఆస్తున్నా అండ్ ఇప్పటికీ మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం రోజు ఇష్టం ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కనుక నేను ఇన్స్టాగ్రామ్ స్కాల్లో ఫాలో అవ్వాలనుకుంటే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్కాల్ని డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఫాలో అయిపోవచ్చు. సో రీసెంట్గా అన్న ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, దాన్ని కూడా డిస్క్రిప్షన్ ఉంటుందో ఫాలో అయితే కొట్టేసేయండి. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారంత ఇస్తూ చేస్తారు కదా. సో స్టే చేస్తారంత ఇస్తే ఇప్పుడు కదా స్మరణ చూడతాం. మీ ముందుకు వస్తాను మ్యాడి తెలుగు సైన్ గా. బై బై.